కేవలం ఐదు వేలతో ఆరు వందల ఐదు గజాల భూమిలో ఆరు వందల ముప్పై స్క్వైర్ ఫీట్ సింప్లెక్స్ హౌస్ కేవలం ముప్పై ఆరు లక్షలు మాత్రమే ఈ రోజు ఎక్కడ చూసినా సరే సలార్ 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 మ్యాని అనే కనిపిస్తుంది సో ఆ సలార్ లో యాక్ట్ చేసిన ఒక ఆర్టిస్ట్ మనతో పాటు ఉన్నారు రాకేష్ గారు హాయ్ సార్ నమస్తే నమస్తే అండి సలార్ ముందు వరకు ఎంతమంది అమ్మాయిలకి మీరు ఫోన్ చేశారు సెలార్ తర్వాత ఎంతమంది అమ్మాయిలు మీకు కాల్ చేస్తారు ఫోన్ చేయడం ఫోన్ రిసీవ్ చేసుకోవడం చాలా కాలం అయిపోయింది ప్రభాస్ గారితో మాట్లాడడం కానీ అంటే సడన్ గా ప్రభాస్ గారు అనడం కానీ అందరికి ఒక ఎక్సైట్మెంట్ అనేది ఉంటుంది రుద్రరాజ్ గారితో నేను డైలాగ్ చెప్పాలా ఆ మూమెంట్ వెనక్కి తిరిగితే ఇంకా అనిపిస్తాను ఆ చూడడం ఫస్ట్ టైం డైలాగ్ మళ్ళీ చెప్తారు మాకు ప్రొసీజర్ రా బెస్ట్ కాంప్లిమెంట్ ప్రశాంత్ నీల్ గారు ఏమి ఇంకో టేక్ తీసుకుంటే నేను ఏమైనా అంటారేమో అనుకున్నా అయిపోయింది సో సెకండ్ లో కంటిన్యూ అవుతున్నారా మీరు థౌసండ్ డాలర్ క్వశ్చన్ అంటే నాకు తెలియదు అంటే మేబీ ప్రశాంత్ సార్ మైండ్ లోనే ఉంటుంది కదా అది ఉంది సో సలార్ మూవీ చూసి మీకు వచ్చిన దానిలో బెస్ట్ కాంప్లిమెంట్ అంటే ఎవరు ఇచ్చారని చెప్తారు కొంతమంది మెయిన్ పీపుల్ అంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫోన్ చేసి చిరంజీవి గారు మీరు ఫస్ట్ మూవీ అంటే మీకు బాగా మైండ్ లో గుర్తుండిపోయిన మూవీ అని ఊహ తెలియనప్పుడు నాకు చిరంజీవి గారు చార్మినార్ దగ్గర నుంచి నా డైలాగ్ చెప్తే చిరంజీవి గారు రౌడీ ఉన్నాడు అనుకునేవాడి కామెడీ అయినా ఎమోషన్ అయినా అలాంటి క్యారెక్టర్ నాకు వస్తే బాగుండు లేదు అలాంటి డ్రీమ్ క్యారెక్టర్ అనేది సలార్ సినిమాలో జాన్ విజయ్ గారు చేసిన క్యారెక్టర్ చిన్న చిన్న ఎక్స్ప్రెషన్ ఇస్తారు ఆ సినిమాలో చోట వ్యూవర్స్ వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ ఉమా ఈ రోజు ఎక్కడ చూసినా సరే సలార్ 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 అనే కనిపిస్తుంది సో ఆ సలార్ లో యాక్ట్ చేసిన ఒక ఆర్టిస్ట్ మనతో పాటు ఉన్నారు రాకేష్ గారు హాయ్ సార్ నమస్తే నమస్తే అండి సో ఎక్కడ చూసినా మీ సలార్ మానియనే కనిపిస్తుంది మూవీ మానియా సో దాంట్లో మీరు కూడా ఒక మంచి ఇంపార్టెంట్ రోల్ చేశారు సో మిమ్మల్ని చూడంగానే ఫస్ట్ మూవీలో నాకు కోపం వచ్చింది ప్రభాస్ గారి అసలు మా డాలింగ్ ని మీరు చేతులు కట్టుకోమని అనగానే నాకు అసలుకి చాలా కోపం వచ్చింది బట్ అది ఆఫ్ ద స్టోరీ కదా క్యారెక్టర్ అదే సలార్ చాలా మంది మీరు చాలా ఇంటర్వ్యూస్ వస్తూనే ఐ మీన్ ఇస్తూనే ఉన్నారు వస్తూనే ఉన్నాయి మీకు నాకు తెలిసినంత వరకు సో రెగ్యులర్ గా కొంచెం డిఫరెంట్ గా ట్రై చేద్దాం ప్లీజ్ ప్లీజ్ సెలార్ ముందు వరకు ఎంతమంది అమ్మాయిలకి మీరు ఫోన్ చేశారు సెలార్ తర్వాత ఎంతమంది అమ్మాయిలు మీకు కాల్ చేస్తారు అవకాశాల కోసం అరే అవకాశాల కోసం ఎందుకు కాల్ చేస్తారు మీరు ఇంతకు ముందు ఎందుకు కాల్ చేస్తారు ఇప్పుడు వాళ్ళు ఎందుకు కాల్ చేస్తారు ఫోన్ చేయడం ఫోన్ రిసీవ్ చేసుకోవడం ఆ ఏజ్ దాటిపోయి చాలా కాలం అయిపోయిందండి దీనికే సరిపోవట్లేదు మళ్ళీ సెపరేట్ గా కాల్స్ చేసి అదేం లేదు బట్ ఏంటంటే మీన్ వైల్ బిఫోర్ కి ఆఫ్టర్ కి నాకు చేంజ్ ఏంటంటే మధ్యలో ఈ సలా టైం నేను ఈ సినిమా కోసం గ్యాప్ తీసుకుని ఏది కమిట్ అవ్వకుండా వచ్చిన చిన్న అవకాశాలు కూడా ఎందుకు రిస్క్ కొంచెం అంటే మళ్ళీ వాళ్ళకి డేట్స్ ఇష్యూస్ వీళ్ళ టీంకి ఇబ్బంది అవుతుంది ఈ గ్యాప్లో ఏంటంటే చాలా ఎక్కువ ఎక్స్ప్లోర్ చేసా ఓకే సినిమా ఎలా ఉంటుంది యాక్టింగ్ ఎలా ఉంటుంది వర్క్ షాప్స్కి అటెండ్ అవ్వడం అలా కొంచెం ప్రాక్టీస్ గురించి అని చెప్పేసి మేము అంటే మోర్ దెన్ ఉంది కానీ అప్పుడు ఫిఫ్టీన్ మంత్స్ తర్వాత నాకు చెప్పారు ఇంకా నీది అయిపోయింది నీ పాటు నువ్వు కొంచెం చేసుకోవచ్చు అనగానే అప్పుడు వేరే ప్రాజెక్ట్స్ కమిటీ గీతా సుబ్రహ్మణ్యం సిరీస్ ఒకటి థర్డ్ థర్డ్ సీజన్ అండ్ బామా కలాపం ఇప్పుడు టు బి రిలీజ్డ్ అందులో కూడా చాలా మంచి రోల్ అనమాట ఓకే సో ఇప్పుడు ఇంకా కమిట్ అవుతున్న కొన్ని ప్రాజెక్ట్స్ ప్లస్ సలార్ తర్వాత ఐ ఐ గాట్ ఫ్యూ ఆపర్చునిటీస్ అనమాట ఫిబ్రవరి మార్చ్ కి ఒక పెద్ద సినిమా ఒకటి వచ్చింది దేవుడి దగ్గర సో ఇయర్లీ వెయిటింగ్ వాళ్ళ అఫీషియల్ కన్ఫర్మేషన్ కోసం వెయిటింగ్ నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారము మీరు ఆర్టిస్టే కాదు ఒక మంచి డబ్బింగ్ ఆర్టిస్ట్ అని డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా అండి సో మీరు డబ్బింగ్ ఆర్టిస్ట్ అని అండ్ మన తమిళ వాళ్ళకి కూడా డబ్బింగ్ చెప్తూ ఉంటారని చెప్పేసి నేను విన్నా యోగి గారికి యోగి బాబు గారికి యోగి బాబు గారు నేను లక్కీ మ్యాన్ నేను చూసాను చాలా బాగా నచ్చుతుంది దానిలో అంత మంచి కామెడీగా చాలా మంచి రైటింగ్ ఆ సినిమా కూడా చాలా మంచి రైటింగ్ ఆ సినిమా యాక్చువల్లీ ఏంటంటే నాది కెరీర్ రెండు ఒకేసారి స్టార్ట్ అయినాయి అది నేను లాస్ట్ టైం కూడా చెప్పినదే మనం రిపీట్ చేయొద్దన్నారని చెప్పలేదు నా కెరీర్ రెండు ఒకేసారి స్టార్ట్ అయినాయి ఒక సీరియల్ ఇలా ఫొటోస్ పట్టుకునే ఆర్టిస్ట్గా తిరుగుతున్న టైంలో ఐ కావటం ఆపర్చునిటీ నేను సీరియల్ అనమాట సో ఆ సీరియల్ డబ్బింగ్ చెప్పడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు అక్కడ పక్క స్టూడియోలో ఏదో వెతుకుతున్నారు ఒక ఆర్టిస్ట్ కోసం వెతుకుతుంటే నేను ఇలా అనేప్పటికి అంతకుముందు నేను ఇలా ఎలా అంటే రెండు కేసా స్టార్ట్ అవడంతో మనకి హద్దులు ఉండవు కదా ఫలానా వాళ్ళని అడిగి చెయ్యొచ్చా చేయకూడదా చెప్పేవాళ్ళు కూడా ఎవరు దాంతో ఫోటోలు పట్టుకుని స్టూడియోకి వెళ్ళేవాడిని డబ్బింగ్ ఆర్టిస్ట్ గా నేను ఆర్టిస్ట్ అని ఇది కూడా అలా నాకు ఒక కోడర్ ఒక ఆయన పిలిచి ఒక అవకాశం ఇచ్చారు అది స్టార్ట్ అయ్యాక వీళ్ళతో అది నేను చేశానని చెప్పేటప్పటికి దాని వీళ్ళు దాంట్లో కూడా పేరు గుర్తొచ్చు కళ్యాణ్ తిలకం అండి సంథింగ్ అందులో హీరో సెకండ్ హీరో సంథింగ్ ఆ క్యారెక్టర్ చెప్పాను అండ్ చాలా దీనిలో వాటికి కూడా లేదు ఐ డ్రీమ్ డబ్బింగ్ ఆర్టిస్ట్ కాదండి యాక్టర్ అంటే ఇది చేస్తుంటే డిఫో దోపిడి సినిమా చేసినప్పుడు నా ఫస్ట్ ఫిల్మ్ డిఫా దోపిడి నాని గారు వాళ్ళు ప్రొడక్షన్ అనమాట సిరాజ్ గారు అని వాళ్ళ అసోసియేటే ఆ సినిమాకి డెబ్యూ డైరెక్టర్ అప్పుడు నాకు ఫేస్బుక్ లో మామూలుగా ఇలా ఫ్రెండ్స్ పరిచయం అవుతారు కదా అలాగా అనురాగ్ పాలూట్ల ఇప్పుడు తను డెబ్యూ డైరెక్ట్ చేస్తాడు మూవీ అతను ఇలాగా ఐ డ్రీమ్లో ఒక అవకాశం ఉంది నీకేమైనా ఇంట్రెస్ట్ ఉంటే చేద్దాం బ్రో అని సరే అక్కడికి వెళ్ళడం అక్కడ ఒక త్రీ ఫోర్ వీడియోస్ తర్వాత వాసుదేవ్ రెడ్డి గారు డ్రీమ్ అండి ఆయన కళ్ళలో పడి ఆయన కొంచెం ఎంకరేజ్ చేయడం అక్కడ నుంచి అక్కడే కొన్ని వెబ్ సిరీస్లు చేయడం దాంట్లో కొన్ని స్లాంగ్ యూజ్ చేసి గోదావరి స్లాంగ్తో కొన్ని బ్రాహ్మిన్ కేటగిరీతో కొన్ని ఒక బ్లైండ్గా ఇలా రకరకాల క్యారెక్టర్స్ అనమాట సో అవి చేసి చేసి ఆ గుంట పంగళాలు గణపతి శాస్త్రి అని ఒక రోలు ఆ బ్రాహ్మిన్ స్లాంగ్తో నాకు చాలా ప్లస్ అయింది ఇంకా అలా అలా చేస్తుంటే అక్కడ నుంచి తమడ మీడియా వాళ్ళు చూసి హర్ష అని శ్రీహర్ష బస్వా అని ప్రొడ్యూసర్ వినే ఉంటారు మీరు పాపులర్ అతను నన్ను కొంచెం అప్పటి నుంచి బిఫోర్ పరిచయం అతను ఈ చిత్రం విచిత్రం అని ఒక వెబ్ సిరీస్కి పిలిచారనమాట ఒక రోల్కి వన్ డే రోల్ అది వాళ్ళే నచ్చి పెళ్లి పెళ్లిగోళ్ళ టూకి పిలిచారు తర్వాత వాళ్ళదే ఈ ఆఫీస్లోనే సిరీస్ అది చాలా ఎక్కడికి వెళ్ళినా కంటిన్యూ ప్రాజెక్ట్స్ వస్తూనే ఉన్నాయి బ్యాక్ రాలేదు సో చూస్తే మీరు ప్రభాస్ గారితో మాట్లాడడం గానీ అంటే సడన్ గా ప్రభాస్ గారు ఎక్సైట్మెంట్ అనేది ఉంటుంది సో ఆ డైలాగ్ అక్కడ చెప్పేటర్ అంతా చూసాము అంతా అసలు చాలా ఫుల్ ఎమోషనల్ గా చేయాల్సింది ఆ టైంలో కళ్ళం నీళ్ళు అసలు బాగా అయితే నాకే నేను సెట్ లో ఉండి అవన్నీ చూసి నాకే బాబు ఏంటి అని చెప్పేసి అనిపించింది సో ఆ టైంలో మీరు కరెక్ట్ గా డైలాగ్ చెప్పాలి ఎమోషన్ చూపించాలి అండ్ సో ప్రభాస్ గారిని నాకు ఫస్ట్ ఫస్ట్ టైం టైం అంటే మీన్ మెయిన్ ఏదైనా ప్రెస్ మీట్స్ లో అక్కడ లేకపోతే నేను ఆ పరిస్థితుల్లో అక్కడ ఉన్నప్పుడు ఆయన కనిపించడం వేరు కానీ డైరెక్ట్గా చూడడం అనేది మాత్రం ఫస్ట్ టైం అంటే ఏదో ఒక ఫ్యాన్ బాయ్ మూమెంట్లో చూడడం కాకుండా సెట్లో నేను వర్క్ ఆన్ స్పాట్ చూడడం ఫస్ట్ టైం అది కూడా చాలా ఇది జరిగింది పృథ్వరాజ్ గారితో నేను డైలాగ్ చెప్పాలి ఆ మూమెంట్లో వెనక్కి తిరిగితే కనిపిస్తారు ఆ చూడడం ఫస్ట్ టైం ఆన్ యాక్షన్ కెమెరాతోనే ఆయన చూడాలి నేను నాకు తెలియదు ఆ విషయం వెనకాల ఉన్నట్టు ఆయన వస్తారని తర్వాత చూసాక చిన్న ఎక్సైట్మెంట్ అది గ్రేట్ ఎక్స్పీరియన్స్ అంటే మాట్లాడడం అనేది ఛాన్స్ దొరకలేదు కానీ జస్ట్ విష్ చేస్తాం హాయ్ హై టైప్ ఎందుకంటే వాళ్ళు వేరే మూడ్లో ఉంటారు ప్లస్ మీరు అనుకున్నట్టు ఇక్కడ ఎమోషనల్ సీక్వెన్స్ కానీ అక్కడ అలా ఉండదండి అక్కడ వాళ్ళు చాలా ప్లెజెంట్గా ఉంటారు క్యాజువల్గా ఉంటారు ఆ సీన్ ఉన్నప్పుడు మాత్రం ఇన్ టు మూడ్ వెళ్ళిపోతారు చేస్తారు వచ్చేస్తారు కానీ చాలా బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఎందుకంటే పృథ్వీరాజ్ సుకుమార్ సుకుమారన్ గారు ప్రభాస్ గారు టీను ఆనంద్ గారు మైమ్ గోపి అని మైమ్ మధు గారు అని గోపి ఆయన ఒక ఆయన ఉన్నారాయన రమణ అని ఒక ఆర్టిస్ట్ ప్రమోద్ గారు కన్నడ హీరో మంది సీనియర్ యాక్టర్స్తో చూసేప్పటికీ అబ్జర్వ్ చేస్తుంటేనే వాళ్ళ మూడ్ స్విచ్ ఆన్ అయ్యి స్విచ్ ఆఫ్ అవ్వడం చూసి గ్రేట్ ఎక్స్పీరియన్స్ గ్రేట్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే సో మీరు అంతకు ముందు చూడాల సడన్గా ఇట్లా ప్రభాస్ గారి చేతులు కట్టుకొని ఒక డైలాగ్ మీరు చెప్పాల్సి ఉంది సో అట్లా చెప్పినప్పుడు ఏదైనా కొంచెం ఇట్లా ఫస్ట్ టైం కదా అంటే హ్యాపీనెస్ అనేది ఉంటుంది కానీ ఎక్స్ప్రెషన్ ఎక్కడ మారలేదు మీది యా అంటే లేదండి అది ఎందుకంటే నేను మెంటల్గా ఒకటి ఫిక్స్ అయ్యా ఇది నాకు ఒక లైఫ్ టైం ఆపర్చునిటీ ఒక రకంగా ఇంత పెద్ద సినిమాలో పడ్డాము ప్రశాంత్ సార్ సినిమా ప్లస్ కేజీఎఫ్ అలాంటి మూవీస్ ఉన్న పర్సన్ ప్రభాస్ గారు కాంబినేషను పృథ్వరాజు గారు ఇంతమంది మధ్యలో నేను ఒకటి అనుకున్నాను ఏంటంటే అక్కడనే కొంచెం పంబులు అయ్యి ఆ ఫ్యాన్ మూమెంట్ చూపించో లేకపోతే కొంచెం అలా భయపడ్డానంటే డెఫినెట్గా అది ఏంటంటే ఒక షాట్ ఈజ్ ఈక్వల్ టు ఇన్ని ఇంత మచ్ ఆఫ్ అమౌంట్ ఉంటుంది అక్కడ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అది నాలాంటి ఆర్టిస్టు ఇంకా జాగ్రత్తగా ఎందుకంటే నేను చాలా చిన్నవాడిని కంపేర్ చేసుకుంటే సో ఆ మూమెంట్లో ఒకటే అనుకుంది ఏంటంటే ఇప్పుడు నేను ప్రూవ్ చేసుకునే టైం ఇక్కడ నేను భయపడి ఫ్యాన్ బై మూమెంట్ చూపించే కన్నా ప్రూవ్ చేసుకుందాం ప్రశాంత్ సార్ ఏం చెప్పారు అక్కడ నాకు ఒక బ్లూ మ్యాటో గ్రీన్ మ్యాటో పెట్టుకున్నట్టు అక్కడ ఎవ్వరు లేరు అనుకుని చెప్పేశా మీన్ వేలు ఏంటంటే నాకు కొంచెం గట్టిగా షౌట్ చేయించారు నా చేత ఐ థాట్కి అందుకేనేమో దాని బిఫోర్ షాట్లో నేను గట్టి గట్టిగా అరుస్తా సెట్ లో నేను ఒక్కడినే గట్టిగా వస్తాను ఆహా నాకు కొంచెం ఫ్రీనెస్ కోసం చేయించారేమో ఇప్పుడు అనిపిస్తుంది ఆ సీన్ చూసాక బట్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ సార్ డైలాగ్ మళ్ళీ చెప్తారు మాకోసం డైలాగ్ చెప్తే అంటే కథకి లింక్ అయి ఉంటది కదా ఇప్పుడే చెప్పానంటే డెఫినెట్ గా అలా కాదు మీరు ఆల్రెడీ మేము చూసాం కదా మూవీలో సో జస్ట్ ఒక్క డైలాగ్ రే ప్రొసీజర్ ఇంకా తర్వాత చెప్తే అది కొంచెం అంటే ఆ ఒక్క మూమెంటే ఎగ్జాక్ట్ గా ఆ రెండిట్లో ఉంటుంది మేకింగ్ సంబంధించింది కదా బ్యాక్ షాట్లో మళ్ళీ ఆయన షాడోస్ ఇవన్నీ చాలా ఉంటుంది కదా అర్ధానికి చెప్పట్లేదు అందుకే నెక్స్ట్ ప్రశాంత్ నీల్ గారితో ఏమైనా సరే ఆయన ముందు వర్క్ షాప్ చేయడం కానీ సో నాకు ఇంతకు ముందు మీ ఇలా దీనిలో చేసిన ఆర్టిస్టులే కానీ చిన్నప్పుడు పృథ్వీరాజ్ గారు క్యారెక్టర్ చేశారు కదా కార్తిక్ కానీ వీళ్ళు కూడా నేను ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది సో దాన్ని నాకు ఏం చెప్పారంటే ప్రశాంత్ నీల్ గారు మనకి చేసి చూపిస్తారు ఆయన చేసినట్లు చేస్తే చాలా అది పర్ఫెక్ట్ అయిపోతుంది అని చెప్పేసి మీకు కూడా సార్ ముందు చేసి చూపించడం జరిగిందా లేదా వర్క్షాప్ జరిగిందా ఆడిషన్ ఎట్లా ఉంది మీరు సార్ లేదు యాక్చువల్ ఏమైంది అంటే అండి ఈ సినిమా కాల్ చాలా మంది చెప్పినట్టు లుక్ టెస్ట్ కానీ కాస్ట్యూమ్ టెస్ట్ కానీ చేయకుండా ఎవరిని పిలవలే ఎవరిని తీసుకోలే సినిమా ఈవెన్ ఆడిషన్ కూడా అది నాకు ఎంత అదృష్టమని చెప్పాలంటే నేను ఆడిషన్ ఇచ్చిన వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత నాకు కాల్ వచ్చింది ఓకే ఇంకో థింగ్ ఏంటంటే నేను ఆడిషన్ ఇచ్చిన సీన్ సార్ చూసి నన్ను పిలిచారు కానీ బిఫోర్ వచ్చి నేను కలవడం నాకు లుక్ టెస్ట్ చేయడం ఏం జరగలే సెట్లోకి వెళ్ళాను పృథ్వరాజ్ గారు రాలేదు ఇంకా మూమెంట్లో నాకు ఒక కాస్ట్యూమ్ తీసుకొచ్చి చూపించారు వేదా అని కోడేటర్కి ఆయన కాస్ట్యూమ్స్తో చూపించారు నాకు రాకేష్లో లేదా లేదు అది వద్దు ఇది చేంజ్ చేయండి లుక్ ఇలా మార్చండి కొంచెం బొట్టది పెట్టండి ఇదని చెప్పారు ఆయన అంతే అది దాటి నాకు వన్ పర్సెంట్ కూడా బిఫోర్ టెస్ట్లో చేయలే అంటే మేబీ అది ఆయన నమ్ ఆయన నన్ను పర్టికులర్ నమ్మడం అనేది ఉండదు కానీ మేబీ ఆ ఆడిషన్ నేను బాగా ఇచ్చానేమో నన్ను ఏం చేయలే బట్ సెట్లోకి వచ్చిన తర్వాత ఏంటంటే ఆ డైలాగు ఆయనకి ఏ టెంపోలో కావాలనేది ఆయన చెప్పేస్తారు చేసి చూపిస్తారు నేను ఒకటి చెప్తాను సార్ ఇలా చెప్పనా అన్న ఇంకొక బెస్ట్ థింగ్ ఏంటంటే మనం అనుకుంటాం అంత పెద్ద డైరెక్ట్ మనం చెప్తే చెప్పింది ఈ టైప్లో అంటారు ఏం లేదండి సరే ఇలా చేయటంట అది వద్దు కొంచెం కంట్రోల్గా చెప్పు లేకపోతే ఇది ఇలా చెప్పు అదే అని చెప్తారు నేను ఏం చేశాను అండి మూవీ నాకు నాలుగు గంటల నేను ఆల్రెడీ లాస్ట్ టైం చెప్పాను లైక్ మిగతా వాటిలో చెప్పాను చెప్ప చెప్పడం మళ్ళీ ఫోర్ ఓ క్లాక్ ఫైవ్ ఓ క్లాక్ నాకు కాల్ వస్తే అక్కడి నుంచి కేజీ వన్ టూ మొత్తం చూసాను అంటే నేను ఇప్పుడు ప్రశాంత్ సార్ సినిమాలు అనగానే ఆయన ఎలా ఆలోచిస్తారు అంత వ్యవరక్ష నేను చేయలేను కదా ఎందుకంటే ఆయన కథ ఎలా ఉంటుందో తెలియదు అంటే నాకు బిఫోర్ ఏంటంటే పక్కాగా కేజీఎఫ్ కి ఇది కంటిన్యూషన్ ఉండదని అయితే నాకు నాకు అనిపించింది దాంతో ఏంటంటే ఇదేదో సెపరేట్ ఉంది బట్ ఆయన ఎమోషన్స్ ఎలా తీసుకుంటారు ఒక డైరెక్టర్ కొంతవరకు పర్మిట్స్ ఉంటాయి ఇంతలో తీసుకుంటారేమో ఈ కథకి ఎంత అవసరమేమో అంటే ఏమీ తెలియదు బట్ నా వరకు నేను ఏం చేయగలను ఆ కేజీఎఫ్ వన్ టూ సినిమాలన్నీ చూసి ఆయన ఎలాంటి ఎమోషన్స్ ఏ ఎంతవరకు తీసుకుంటారు ఇవన్నీ కొంచెం ప్రాక్టీస్ చేశాను అది నాకు హెల్ప్ అయింది అక్కడ నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ డైలాగ్ దగ్గరే కొంచెం ఇదయ్యాను తర్వాత అక్కడ రైటర్ శాండీ అని ఒక ఆయన ఉంటారు ఆయన కొంచెం నన్ను ఫ్రీ చేసి ఏం కాదు ఏం కాదు బాగా చెప్పు బాగానే ఉంది కరెక్ట్గా అని చెప్పేటికి కొంచెం ధైర్యం వచ్చింది ప్రకాష్ అనే కోడి వాళ్ళు కొంచెం సపోర్ట్ చేశారు ఫస్ట్ డైలాగ్ చెప్పి సార్ ఓకే అన్న తర్వాత ఇంకా నేను ఫిక్స్ అయిపోయాను ఆయన ఏం చెప్తే చేద్దాం నేను నా తెలివితేటలు ఉపయోగించద్దు అని బట్ ఆ కొన్ని కొన్ని చోట్ల సార్ ఇచ్చినా కూడా ఇలా చెప్తాను సార్ అంటే ఆ బాగుంది వెకేషన్ అంట అప్రిషియేట్ చేస్తారు కూడా ఆయన మీకు బెస్ట్ కాంప్లిమెంట్ ప్రశాంత్ ఒక సీన్ నైన్ నైన్ ఫార్టీ కి లాస్ట్ షాట్ నాది ఓకే లాస్ట్ షాట్ చిన్నది నేను జీప్లో ఎక్కి సమ్ ఒక డైలాగ్ పదం రా టైప్లో డైలాగ్ చెప్తా అది నాకు పెట్టినంటే చాలా హాట్ హాట్గా ఉంది సిట్యువేషన్ అక్కడ సెట్ అంతా ఇంకా అంటే ప్యాకప్ టైం తర్వాత ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ తర్వాత కొంచెం టఫ్ ఉంటుంది కదా మీకు ఐడియా ఉంటుంది ఆ మూమెంట్లో నేను అది ఇంకో టేక్ తీసుకుంటే నేను ఏమైనా అంటారేమో అనుకున్నా అయిపోయింది నైస్ రాకేష్ అన్నారు ఆ నైస్ రాకేష్ అనే మాట నాకు అంతే జైలో చేతులు పెట్టుకెళ్ళిపోయాను ఇంకా అది బెస్ట్ కాంప్లిమెంట్ అండి అది నాకు ప్రశాంత్ సదే వచ్చిన బెస్ట్ అంటే వాళ్ళకి అది చాలా అది క్యాజువల్ గా చెప్పవచ్చు నాకు అది బెస్ట్ కాంప్లిమెంట్ అది అండ్ సో దాంట్లో పృథ్వీ గార్తో కానీ అంటే మీ ప్రభాస్ గారితో ఇంటరాక్షన్ లేదు కాబట్టి సో పృథ్వీ గారు తో మాట్లాడటం కానీ అట్లా ఏమైనా జరిగింది దాంట్లో కాంటవైజ్ చేసి మాట్లాడటం అంటే జనరల్గా విష్ చేస్తాము హాయ్ సార్ అంటే హాయమ్మ అంటారు అంత వరకు ఉంది టిను ఆనంద్ సార్ తో నాకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అండి టిను ఆనంద్ సార్ తో ఆయన యాక్చువల్ గా అమితాబ్ బచ్చన్ గారిని డైరెక్ట్ చేశారు నాకు ఏంటంటే బేసిక్ గా థియేటర్స్ చేయాలని చాలా కోరుకుండేది బట్ నా ఎంబీఏ అయిపోయిన తర్వాత నేను ఎంఫిల్ జాయిన్ అయ్యి అది డిస్కంటిన్యూ చేసి మూవీ వచ్చి ఆఫర్ డిస్కంటిన్యూ చేస్తాను నాకు ఆ థియేటర్స్ జాయిన్ అవ్వడానికి ఫ్యామిలీ పరంగా మాది కూడా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నేను ఒకవేళ ఇలా మళ్ళీ కోర్స్ చేస్తానని నా ఏజ్కి అక్కడ వాళ్ళు నీ అంటే లైక్ వాళ్ళు నేను గట్టిగా చేసే చేస్తారు వాళ్ళు వాళ్ళ మీద డిపెండ్ అవు ఇంట్రెస్ట్ లాగా నేను వచ్చి జాబ్ చేసుకుని మళ్ళీ కొన్నాళ్ళు చేసి థియేటర్స్ చేయడానికి అంటే లాక్డౌన్ బిఫోర్ నేను వినయ్ వర్మ గారు ఉన్నారు కదా ఆయన దగ్గర థియేటర్స్కి ట్రై చేద్దామని వెళ్ళా ఓకే అయితే ఆయన ఇంటర్వ్యూ చేశారు పాజిటివ్ గానే ఉంది జాయిన్ అవ్వంకి లాక్డౌన్ పడింది అప్పుడు ఇంక తర్వాత నా ఫైనాన్షియల్ పరిస్థితి కుదరక నేను జాయిన్ అవ్వాల బట్ ఇప్పటికీ ఒక రిగ్రెట్ ఏంటంటే థియేటర్స్ అది ఇది చేయాలి యాక్టింగ్ నేర్చుకోవాలి అని ఉండింది టిను ఆనంద్ సార్తో అదే చెప్తే నాకు షాక్ ఏంటంటే ఆయన థియేటర్ ఆర్టిస్ట్ కాదు ఆయన ఎక్స్ప్రెషన్స్ అవి చూసారు థియేటర్ ఆర్టిస్ట్ మీరు అంతా లేదమ్మా నేను అవి ఏం చేయలేదు నేను బేసిక్గా ఇదే ఆయన మాట్లాడుతున్నప్పుడు ఎక్స్పీరియన్సెస్ మాత్రం ఇట్స్ ఏ గ్రేట్ థింగ్స్ అదే ఆయన ఎలా రాస్తారు రాసే రైటింగ్ ఎలా ఉంటుంది ఆయన స్టోరీ నే రైటింగ్ ఎలా ఉంటుంది బచ్చన్ సార్తో బచ్చన్ సార్తో చేసినప్పుడు ఎలా ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి లైక్ ఇలా ఉండేది నేను ఇలా చెప్పాను ఇవి చెప్తుంటే నాకు అవును కదా ఇంత థియేటర్ చేయకపోయినా ఆయన ఈ రేంజ్లో రాయగలిగారు అలా తీయగలిగారు అనేది ఆయనతో ఉన్న సీన్సే ఎందుకంటే ఆయన షార్ట్స్ చేస్తున్నప్పుడు కూడా చూస్తే మ్యాక్సిమమ్ నేను చూసినంత వరకు సింగిల్ సింగిల్ టేక్ అండి అలా చెప్తుంటే ఆయన కళ్ళేసి ఆయన చెప్పేస్తే ఆయన పెర్ఫార్మెన్స్ని అక్కడ నేర్చుకుంది నేను అదే ఆన్ స్పాట్ మనం మైండ్ పెట్టుకుని ఉంటే డిఫరెంట్గా ఎవరిథింగ్ విల్ బి ప్లేస్ ఇన్ ఎ ప్రాపర్ వే అనేది నేర్చుకున్నాను అక్కడ ఇప్పుడు మనకి మామూలుగా ఇట్లా జరుగుతుంది షూట్లో సో మీరు చెప్పారు బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇట్లా అని సో ఏదైనా సరే అబ్బా నేను ఇంకా చేయాల్సిందేనా రిగ్రెట్ అయిన ఫీలింగ్ కానీ ఏదేదైనా అక్కడ ప్రాబ్లం అయినా ఏదైనా సిచ్యువేషన్ ఉందా సలార్ సెట్ వరకు అక్కడ ఏం లేదండి అంటే ఇక్కడ ఏమైందంటే నాకున్న అడ్వాంటేజ్ అక్కడ ఉన్న ప్రతి పర్సన్ చాలా కూల్ పర్సన్ ఓకే అంటే ఇప్పుడు సినిమా అయిపోయింది నేను అలా అర్జెంట్గా బిస్కెట్లు ఎక్కలేదు వాళ్ళందరూ చాలా సపోర్ట్ చేసేవారు ఈవెన్ ప్రకాష్ అని మురళి అని కోడైరెక్టర్ అసోసియేట్ డైరెక్టర్ ఇటు నాని అని నాని అనే పర్సన్ తో నేను ఆల్రెడీ ట్రావెల్ అయ్యి ఉన్నాను డబ్బింగ్ ఆర్టిస్ట్ గా చాలా సినిమాలు తన ఆధ్వర్యంలో చెప్పాను శ్రీరామ్ అని ఒక పర్సన్ లిఖిత్ అని అక్కడ మొత్తం ఉన్న హరీష్ అందరూ కూడా నాకు ఫ్రెండ్స్ అయిపోయారు సో నాకు అక్కడ ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఇలా వీళ్ళందరూ చాలా కూల్ గా డీల్ చేస్తారు అన్నీ ఆల్రెడీ మీద చేశాడు కదా కార్తిక్ అని ఆర్టిస్ట్ తను కూడా ఇదే చెప్పాడు సో ఏమన్నా ఏది ఉన్నా బాగా అవును అవునవునవును వాళ్ళు కొంచెం కేర్ అంటే ఏదైనా వచ్చి ప్రాబ్లం వచ్చిందన్నా కూడా వాళ్ళు ఇమీడియట్ గా రాకేష్ ఇది కాదు ఈ దీంతో వెళ్ళిపోతే కొన్ని కొంచెం కాస్ట్యూమ్ ఇష్యూస్ కానీ లుక్ లో ఏదైనా చేంజ్ అయినా నైన్టీ పర్సెంట్ అవ్వదు కానీ వాళ్ళు కొంచెం సేవ్ చేసేవారు అనమాట సెట్ లో ఇష్యూ లేకుండా చూసేవారు మీ డబ్బింగ్ అక్కడ చాలా ఉపయోగపడిందేమో ఏమో హండ్రెడ్ పర్సెంట్ అండి హండ్రెడ్ పర్సెంట్ అది వాయిస్ అక్కడ చాలా ఇది అనిపించింది నాకైతే చూసినప్పుడు మీరు చెప్పిన తర్వాత నాకు అనిపించింది వాయిస్ చూసినప్పుడు నేను ఏమనుకున్నాను అంటే ఆల్రెడీ మీరు థియేటర్ అని నేను అనుకున్నాను సో అంత పర్ఫెక్ట్ ఆ వాయిస్ కలర్ వాట్ నేను అనుకున్నాను అనమాట మీరు ఇప్పుడు చెప్తే అర్థమైంది ఓహో ఎవరైనా డబ్బింగ్ ఆర్టిస్ట్ సో ఇదంతా అక్కడ బాగా మీకు చాలా అయింది మీకు ఎలా ఎందుకంటే డబ్బింగ్ లో ఉంటుందండి మీరు నేను ఇందాక మనం మీరు డబ్బింగ్ ఆర్టిస్ట్ చేశారు కదా మనకి ఏంటంటే ఫస్ట్ స్క్రీన్ మీద ఆ పర్సన్ పెర్ఫార్మెన్స్ కింద ముందు లిప్సింక్ అతని ఎక్స్ప్రెషన్ తర్వాత డైలాగ్ ఓన్ చేసుకుని తనకి తగ్గట్టు చెప్పడం ఈ త్రీ థింగ్స్ ఉంటాయి మేము డబ్బింగ్ చెప్పినప్పుడు ఏం చేస్తామంటే ఫస్ట్ చెప్పేస్తాం తర్వాత మా ఇన్ఛార్జెస్ ఉంటారు కదా వాళ్ళు కొంచెం మమ్మల్ని చూన్ చేస్తారు అంటే ఈ క్యారెక్టర్ లాంటిది అని వాళ్ళు ఒక బ్రీఫ్ ఇస్తారు మాకు తర్వాత లోపల ఉన్న రైటర్ కానీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ పర్సన్ కానీ తను ఏ మూడ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో మాకు చెప్తారు కొన్ని చోట్ల ఏంటంటే మాకు ఈ డైలాగ్ డైలాగ్ లాగే చెప్పాలి దాన్ని చేంజ్ చేయడం కుదరదు ఆ మూమెంట్స్లో ఆ డైలాగ్ సింక్ అవ్వదేమో సెట్ అవ్వదేమో అని భయపడుతూ ఉంటాం మేము అప్పుడు వాళ్ళు ఏం చెప్తే చెప్పేస్తాం మాకు గుడ్డిగా వాళ్ళు ఏం చెప్తే చెప్పేస్తాం ఇక్కడ నాకు యాక్టింగ్లో ఏమైందంటే నేను ఇక్కడ కొంతమంది ఇప్పుడు నా ఫ్రెండ్స్ ఎవరన్నా డైరెక్టర్స్ ఉన్నా అన్న అని పిలిచేవాళ్ళు ఉన్నా అనేది అంటే ఓకేరా చేసే అంటారు లేదన్నా వద్దు వద్దు సెట్ అవదు సెన్స్ సెట్ అవదు అని చెప్తారు ప్రశాంత్ సార్ దగ్గర నాకు ఆ ఛాన్స్ లేదు నేను ఒకసారి ఇది ఎలా చేయచ్చు అంటే మేబీ అడిగితే ఆయన చెప్పేవారేమో ఆయన అంత కూల్ పర్సన్ కానీ ఆ ఛాన్స్ లేదు నేను ఆయన ఏం చెప్తే లిమిటేట్ చేసామండి తర్వాత నాకు అర్థమయ్యేది ఒక డైలాగ్ తర్వాత ఓకే మనం ఇది ప్రిపేర్ అయిపోతే ఆయన ఏం చెప్పినా ఇందులో అది చెప్పుకోవచ్చు ఈ మూడ్లో అది పెట్టుకోవచ్చు అనే సెన్స్లో ప్రిపేర్ అయ్యా అది నాకు ఆ రకంగా డబ్బింగ్ చాలా హెల్ప్ అయింది మీరు ఇంకా మీ కాంబినేషన్స్ లో ఇంకెవరితో మాట్లాడడం జరిగింది మీరు ఎక్కువ ఎక్కువ వాళ్ళతో టైమ్స్ ఎన్ని డేస్ అసలు ఎన్ని డేస్ షెడ్యూల్ చేసారు ట్వంటీ ఫైవ్ టు థర్టీ డేస్ దాకా చేసా ట్వంటీ ఫైవ్ టు థర్టీ డేస్ ఒక ఫైట్ చాలా పెద్ద ఫైట్ కదండి మహారా ఫైట్ మీరు చూసా చూసే అది చాలా పెద్ద ఫైట్ సో ఆ ఫైట్ సీక్వెన్స్ లోనే చాలా చోట్ల ఉంటాం అంటే కొన్ని చోట్ల ఏంటంటే మనం ఉన్నా లేకపోయినా ఆ సీన్ లో మనం ఉండాలి మనకి డైలాగ్స్ ఉన్నా మన తీసుకున్నా కానీ ప్రతి ఒక్కరిది క్లోజ్ తీసుకుంటారు ప్రతి ఒక్కరిది ఎక్స్ప్రెషన్స్ తీసుకుంటారు సినిమాకి ఎంత కావాలో అంతే పెట్టుకుంటారు తర్వాత ఆబ్వియస్లీ సో ఆ ఫైవ్ డేస్ జరిగింది ఆ ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ దాకా జరిగింది తర్వాత దాని ప్యాచ్ వర్క్లు కూడా జరుగుతాయి కదా ట్వంటీ డేస్ దాకా ఇంచుపించండి అందులో చాలా మంది అడుగుతున్నారు టూ అండి అంటే అది చెప్పారు యాస్ దర్ స్టెడ్ షెడ్యూల్డ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అంటున్నారు మోస్ట్ ట్వంటీ సిక్స్ అలా ఉంటుంది లేట్ ఉంటుంది ఇంకా ఇంకా లేట్ ఉంటుంది అంటే మిగతా సార్ కమిట్మెంట్స్ కూడా ఉన్నాయి కదా సో సెకండ్ సెకండ్లో కంటిన్యూ అవుతున్నారు మీరు థౌసండ్ డాలర్ క్వశ్చన్ అండి నాకు తెలియదు అది అంటే మేబీ ప్రశాంత్ సార్ మైండ్లోనే ఉంటుంది కదా అది ఉంది క్యారెక్టర్ కంటిన్యూషన్ నీడు ఉంది అంటే వాళ్ళు పిలుస్తారు వెళ్ళి వస్తాం

నాకు సేమ్ అక్కడ ప్రభాస్ గారు టీమ్ లో నాకు ఎలా అయిందో ప్రీమణి గారితో అంత ఎక్స్పీరియన్స్ ఎందుకంటే ప్రిమణి గారు శరణ్య గారు కన్నడ ఆర్టిస్టులు కొంతమంది అందులో కూడా ఆల్మోస్ట్ ఆల్ లాంగ్ వేజ్ ఉన్నారన్నమాట మీకు గ్రేట్ ఎక్స్పీరియన్స్ మామూలుగా గ్రేట్ ఎక్స్పీరియన్స్ నా అదృష్టం బాగుంది అంటే ప్రిమణి గారితో చేయడం అనేది నేను లిటరల్లీ అంతే ఫీల్ అయ్యాను ఎందుకంటే అలా స్విచ్ ఆన్ అవుతారు ఆవిడ అవునా అచ్చబాబోయ్ సూపర్ బ్యాక్టర్స్ ఇంకోటి మనకి స్కోప్ ఇస్తారు అంటే పక్కన ఆర్టిస్ట్ అనగానే కొంచెం నీ నువ్వు చేసుకున్నా అనడు రాకేష్ ఇక్కడ ఇది బాగుందమ్మా కొంచెం ఇది ఇంకా పెర్ఫామ్ చేయొచ్చు స్కోప్ ఉంది అలా మనకి చెప్తారు అయ్యో సూపర్ గా చెప్తారు ఆవిడ సో అది కూడా ఇప్పుడు రిలీజ్ కుంది కాకుండా సేమ్ అదే ప్రొడక్షన్ డ్రీమ్ ఫార్మర్స్ దాంట్లోనే అండ్రాక్ పాలుట్లని నేను ఐ డ్రీమ్ లో వీడియోస్ చేశాను అన్నాను కదా ఆ పర్సన్ దాంట్లోనే ఒక మూవీ అతనికి డెబ్యూ చేస్తున్నాడు దాంట్లో ఒక ఇంట్రెస్టింగ్ రోల్ చేస్తుంది ఇది ఇంకా ఎవరితో చేశారు ఆ రఘు గారు అని ఒక ఆర్టిస్ట్ ఉన్నారు కన్నడ ఆర్టిస్ట్ ఇంకా ఆల్మోస్ట్ పెద్ద ఆర్టిస్ట్లే ఉన్నారు అందులో అంటే వాళ్ళ నేమ్స్ నేను తెలియదు కదా ఇంకా అంటే చెప్పచ్చు చేస్తారు సో మీరు ఇట్లా జర్నీ ఐ మీన్ ఎప్పటి నుంచో వచ్చారు బట్ ఈరోజు సలార్తో మీకు ఒక మంచి నేమ్ సో మీరు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత బా ఎందుకు వచ్చాను ఇంత ఐ మీన్ ఇంత స్టడీ చేసుకొని ఇంత చేసుకొని జాబ్ చేసుకుంటే సరిపోయేదా ఇలా ఇలా అని చెప్పి ఫీల్ ఎప్పుడో అంటే ఈ గ్యాప్ వల్ల ఫీల్ అయ్యి ఉంటా అంటే గ్యాప్ వల్ల ఇండస్ట్రీ గురించి ఫీల్ అవ్వాలా ఇంత గ్యాప్ ఎందుకు వచ్చింది నేను ఎక్కడ ఎఫోర్ట్ పెట్టలేదు నా లోపం ఏంటి నేను ఎక్కడ ఆ పాలన పర్సన్ ఆ సర్టెన్ టైంలో కలిసి ఎందుకంటే మాకు ఎలా ఉంటుందంటే స్టోరీ స్టార్ట్ అయ్యి ఐ మీన్ ఆ పూజ అయిపోయి కాస్టింగ్ ఒక టూ వీక్స్ టైం ఉంటుంది ఆ టూ వీక్స్ లో ఆ పర్సన్ కలవాలి ఓకే ఆ నేను కలవడానికి నాకు ఆ టైం తెలియదు కదా ఎలా కలవాలి నాకు ఉన్న సర్కిల్లో ఎలా తెలియదు వాళ్ళని ఎలా అప్రోచ్ అవ్వాలని తెలియదు లక్కీలీ కొన్ని కొన్ని చోట్ల ఆఫీస్లకి వెళ్తే టక్మన్ అదే క్యాస్టింగ్ టైం వాళ్ళు ఓకే చేసేస్తారు కొన్ని నేను ఆల్రెడీ చేసిన కృష్ణగడ వీర ప్రేమ కాదులో నాకు చిన్న రోల్ అండి అది అది మీకు చూస్తే అక్కడ గుర్తుపడతారనమాట ఆ రోల్ కోసం వెళ్ళా వాళ్ళదే లై అనే సినిమాలో ఒక క్యారెక్టర్ ఉంటే వాళ్ళ ప్రొడక్షన్ నుంచి కాల్ వచ్చింది హైపర్ అనే సినిమాలో రామ్ గారి ఫ్రెండ్ క్యారెక్టర్ ఉంటే ఆ దాంట్లో వచ్చింది అలా ఒక ప్రొడక్షన్ నుంచి కొంచెం వెళ్తూ ఉంటాం ఆ డైరెక్టర్స్ది కూడా కొంచెం పిలుస్తా ఉంటారా ఏడీస్ వాళ్ళే ఉంటాయి వాళ్ళు మళ్ళీ డైరెక్టర్స్ అయిపోతారు కదా వీళ్ళ డైరెక్టర్ లేనప్పుడు వాళ్ళ దాంట్లో పిలుస్తారు ఆ సర్టెన్ టూ వీక్స్ టైం కాస్టింగ్ టైం లో వాళ్ళు మేము అప్రోచ్ అవ్వాలి అది కొంచెం డిలే అయిందంటే కష్టం ఇంకా మీ ప్లేస్ లో ఇంకొకళ్ళ రీప్లేస్ చేయడం కానీ అందరితో టచ్ నాకు డబ్బింగ్ లో అవుతుందంటే డబ్బింగ్ లో చెప్పినప్పుడు బాగా ప్లేస్ ఆర్టిస్టింగ్ కానీ అదే ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు సర్టన్ టైం వాళ్ళు పోస్ట్ ప్రొడక్షన్ సినిమా ఎండింగ్ లో మేము వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతాం అయ్యో బాగుంది తమ్ముడు మనం ఒకసారి మన నెక్స్ట్ స్టార్ట్ అవుతుంది కనిపించు ఆ కనిపించు అనేది వాళ్ళని మేము వెళ్ళే టైంకి ఎప్పుడు క్యాస్టింగ్ అనేది తెలియదు ఓకే అక్కడ చిన్న డిస్టర్బెన్స్ అవుతుంది బట్ ఇప్పుడు సలార్ తర్వాత నాకు ఆ ప్రాబ్లం రాకుండా నేను సటన్గా ప్లాన్ చేసుకుంటున్నాను ఇప్పుడు సో సలార్ మూవీ చూసి మీకు వచ్చిన దానిలో బెస్ట్ కాంప్లిమెంట్ అంటే ఎవరు ఇచ్చారని చెప్తారు అంటే ఆల్మోస్ట్ అందరూ కంగ్రాచులేషన్స్ ఇవి చెప్తారు కానీ కొంతమంది మెయిన్ పీపుల్ అంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫోన్ చేసి తమ్ముడు నీకు ఇచ్చిన చిన్న క్యారెక్టరే నీ స్క్రీన్ పేస్ కొంచెం స్పేస్ కొంచెం ఉన్నా కూడా అందులో నువ్వు బాగా ప్రూవ్ చేసుకున్నావు ఆ మాట నాకు ఎందుకంటే అదే కదండి ప్రూవ్ చేసుకున్నావు అంటేనే ఇంకొకళ్ళకి అవకాశం ఇవ్వచ్చు అనే ఒక నమ్మకాన్ని కలిగించేది అది నాకు గ్రేట్ కాంప్లిమెంట్ అండి అది చాలా మంది చెప్పారు నాకు సో సో మంచి 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 మూవీస్ వస్తాయి ఉన్నారు అంటే అడిగినా సరే జనరల్ అనేది ఉంటుంది సో దీనిలో ఆపర్చునిటీ రావడానికి మీకు ఎవరు మెయిన్ రీజన్ అంటే ఏం చెప్తారు అంటే మీ ఆడిషన్ వల్ల లేదంటే మీరు చెప్పారు చాలా ప్రొడక్షన్స్ నేను ఆల్రెడీ దానిలో చేసి ఉంటాను కాబట్టి వాళ్ళు నన్ను సజెస్ట్ చేస్తారు సో ఇలా ఎవరైనా సజెస్ట్ చేశారా మీకు ఎట్లా వచ్చింది బై లక్ బై ఛాన్స్ ఇలా వచ్చింది లక్ అనేది ఉండదండి ఇక్కడ మనం ఎఫర్ట్ పెడితే వచ్చేస్తే అది రావడం అనేది లక్లో ఉంటుందేమో కానీ ఎఫర్ట్ పెడితే ఎక్కడో ఎక్కడోకడ వస్తుంది కదా ఆ ఎక్కడో సలారైంది నాకు అంటే ఆడిషన్ ఇచ్చాను బిఫోర్ దేంటంటే నాకు ఓపెన్ ఆడిషన్ జరిగినాయి అల్యూమినియం ఫ్యాక్టరీలో అప్పుడు నాకు వెళ్ళడం కుదరలే నాకున్న వేరే డబ్బింగ్ కమిట్మెంట్స్ తో ఆ పర్టికులర్ రోజు నేను మిస్ అయ్యాను తర్వాత ఈ డబ్బింగ్ చెప్తున్నప్పుడు ఆటోనగా సూర్య అని ఒక సినిమా ఉంది ఐడియా ఉంది కదా గారిది అప్పుడు అసోసియేట్ ఒక అతను చంద్రబాబు నాయుడు గారిని కోర్డినేటర్ అసోసియేట్ ఆయన ఆయన అన్న మరి ఏంటి సలహా చేస్తున్నారు కదా నాకు ఏదైనా ఉంటే చెప్పండి అని అంటే తమ్ముడు ఒకసారి అర్జున్గా ఆడిషన్ ఇచ్చేళ్ళు నేను తర్వాత ఏమో ఉంటే చెప్తాను ఆ ఆడిషన్ కట్టే టైంలో నాకు ఇదైందనమాట వాళ్ళకి అదే టైంలో సార్కి చూపించిన వాటిలో నాది కొంచెం నచ్చడం నన్ను ఇమీడియట్ పిలవడం అది నాకు చేయడం ఇంకేలా లెటర్ ఆన్ ఎవ్రీథింగ్ విల్ బీ ప్లేస్ ప్రాపర్ వే అంటే ఇప్పటి వరకు చాలా మూవీస్ చాలా మందితో నాని గారి దగ్గర నుంచి పెద్ద వాళ్ళతో చాలా క్యారెక్టర్స్ చేశారు నాని గారు ప్రొడక్షన్ లో చేశాను కృష్ణ గారి పేరు నాని గారి కాంబినేషన్ చిన్నదండి అది వాట్ ఎవర్ ఏదైనా రామ్ గారితో నాని గారితో నాని గారితో సందీప్ కిషన్ వరుణ్ సందేశ్ ఫస్ట్ ఫిల్మ్ అది నవీన్ పోలీస్ ఎట్టి మేము నలుగురు లీడ్స్ అనమాట అందులో ఓకే డీఫా లో అవును సో చేశాను ఆల్మోస్ట్ హీరోస్ తో అరుణదిత్ అని గరుడవేగా ఐడియా ఉంది కదా అందులో కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ చేశాను చాలా మంచి హిట్ ఫిల్మ్ అది సో అంటే కానీ అప్పుడు నాకు అంత గుర్తింపు రాలేదు ఇప్పుడు సలహార్తో ఏంటంటే కొంచెం జనాలు గుర్తుపెట్టడం ఇండస్ట్రీ పీపుల్ గుర్తుపెట్టడం ముఖ్యంగా మీ మీడియా వాళ్ళు ఎంకరేజ్ వీళ్ళే కదా మెయిన్ ఎంకరేజ్ చేసేది సో అలా నాకు మీ దగ్గర నుంచి ఎంకరేజ్మెంట్ వచ్చి పిలవడం ఇలాగ నేను నాలో ఉన్న ఏంటనే చెప్పుకోవడం డబ్బింగ్ అంటే మనకు తెలుసు యూజువల్ మనము ఒక టైం నైట్ టైం అయినా చెప్పుకుంటాం ఏ టైం అయినా సరే వాళ్ళ టైం మన టైం ఓకే అనుకుంటే చాలు మన స్టూడియోకి వెళ్తాం తీసుకుంటాం మనం చెప్పుకుంటాం సో అయిపోతుంది కానీ ఇప్పుడు మళ్ళీ యాక్టింగ్ సైడ్ ఇది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉన్నామంటే మన సీన్ ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు సో కంపల్సరీ మన సెట్ లో ఉండాలి ఏ టైం లో అది వన్ మినిట్ సీన్ అయినా టూ మినిట్ సీన్ అయినా వెయిట్ చేయాలి సో ఈ రెండు సీన్ చేయడానికి మీకు టైం సరిపోతుందా అంటే ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నారా రెండు కంటిన్యూ చేస్తాను నుంచి రెండు కంటిన్యూ చేస్తున్నా సూపర్ లెవెన్ అంటే రీజన్ ఏంటంటే పదిహేను నెలల నుంచి ఓన్లీ డబ్బింగ్ మీద ఉన్నాను మీన్ వైల్ బిఫోర్ టైం అంతా ఏంటంటే షూటింగ్ కూడా రెగ్యులర్ ఉండదండి నాకున్న ఫ్లెక్సిబిలిటీ అడ్వాంటేజ్ ఏంటంటే మా ఇన్ఛార్జీలు ఉంటారు కదా వాళ్ళతో అన్న నేను ఆర్టిస్ట్గా కూడా చేస్తున్నాను కొంచెం ఈరోజు నాకు కుదరదు అంటే ఓకే తమ్ముడు పర్లేదు రేపు పెట్టుకుందాం ఇలా వాళ్ళు ఫ్లెక్సిబిలిటీ ఇస్తారు అది నాకు అదృష్టం లకీలీ ఇంకా యోగి బాబు గారికి ఇంకా ఎవరెవరికి తమిళ వాళ్ళకి మీరు చాలా మంది చెప్తాను విన్నా నేను బేసిక్లీ కాళీ వెంకట్ అని ఆకాశమి హద్రాలో ఉంటారు హీరో బావా క్యారెక్టర్ చేశారు ఆయనకి కంటిన్యూ బ్యాక్ టు బ్యాక్ నేనే చెప్తున్నాను సార్పట్టు పరంపరా సారపట్టు పరంపరా అందులో కూడా మ్యాచెస్ పెడతారు కదా మిడిల్ మ్యాన్ క్యారెక్టర్ బ్రోకర్ క్యారెక్టర్ చేసే అతనికి నేను చెప్పాను అంటే పాపులర్ క్యారెక్టర్ గారు చెప్పిన నెక్స్ట్ అది ఏంటి రీసెంట్ గా మట్టి కుస్తీ అని సినిమా వచ్చింది అందులో కూడా నేనే చెప్పాను అలా లాయర్ క్యారెక్టర్ అన్నమాట అది మీరు నేనే చెప్తాను ఆ క్యారెక్టర్ కి నేనే చెప్తా మాక్సిమం ఎక్సెప్ట్ గార్గి తప్ప మాక్సిమం నేనే చెప్పాను నెక్స్ట్ కన్నడలో చిక్కన్ నాను ఒక ఆర్టిస్ట్ ఉంటారు మీరు ఏమిటంటే కిస్ అని మన పొగరు సినిమా వీటి అన్నింటిలో చేశారు ఆ పర్సన్ కి నేనే చెప్పాను తర్వాత మలయాళంలో అజు వెర్గేస్ అని సాటర్డే నైట్స్ టూ రీసెంట్ గా వచ్చింది అందులో డ్రైవర్ క్యారెక్టర్ అవి నేనే చెప్పా మాకేంటంటే ఇన్ఛార్జులు కొంతమంది కామెడీ ఉన్నప్పుడు లేకపోతే కొంచెం స్పెషల్ లా ఉన్నప్పుడు నన్ను పిలుస్తారు మిగతా ఒకటి పిలుస్తారు కానీ కామెడీకి ఎక్కువ పిలుస్తారు అనమాట బాడీ లాంగ్వేజ్కి బాగా చెప్తున్నాం అని కొంచెం ఎంకరేజ్ చేశారు దాంతో విని చెప్పడం ఇలా ప్రాసెస్లోనే ఈ గోగినేన్ ప్రసాద్ గారు అని మా ఇన్చార్జ్ ఆయన యోగిబాబుకి అవసరమైతే వేరే వాళ్ళతో అనుకున్నారేమో మరి అయితే ఉంది ఒకసారి చూద్దామని చెప్పేసి నా వాయిస్ పిలిచారనమాట ఈ హనుమాన్ అని సలార్కి రైటర్ ఆయన ఆ రోజు ఆ టాలెంట్ గుర్తించారని చెప్పాలి ఆయన ద్వారానే ఆయనే ఓకే చేసి లో చెప్పించారు చెన్నైలో జరిగింది తర్వాత జైలర్ తర్వాత జవాను ఈ లక్కీ మ్యాన్ మనం ఇందాక అనుకున్నాం కదా లక్కీ మ్యాన్ లక్కీ మ్యాన్ లక్కీ మ్యాన్ అసలు సూపర్ చాలా బాగా నచ్చింది డైలాగ్ అయితే ఇప్పటి వరకు మర్చిపోలేని మనుషులు మనుషులు చాలా బెటర్ అని చెప్పేసి నాకు అది చాలా ఎమోషన్ అసలు ఆ సినిమా రైటింగ్ అద్భుతం అండి చాలా బాగుంటది అలా నాకు లక్కీ మ్యాన్ తర్వాత లెజెండ్ శరవణన్ అని ఓకే ఇప్పుడు ఇంకా కమింగ్ ప్రాజెక్ట్స్ కొన్ని చెప్తున్నాను ఇంకా ఆయన బ్యాక్ టు బ్యాక్ ఇప్పటికీ ఒక పది పన్నెండు సినిమాల దాకా చెప్పాను ఎనిమిది పది పన్నెండు సినిమాల దాకా చెప్పా సో క్వశ్చన్ అంటే అమౌంట్ రివీల్ చేయకపోయినా ఐ మీన్ డబ్బింగ్ ఆర్టిస్ట్ గా బాగుందా అమౌంట్ రెమ్యునరేషన్ లో ఆర్టిస్ట్ గా బాగుందా డబ్బింగ్ ఆర్టిస్ట్ మాకు ఫిక్స్డ్ రెమ్యునరేషన్స్ ఉంటాయండి యూనియన్ తరఫున ఉంటాయి డబ్బింగ్ ఆర్టిస్ట్ ఫిక్స్డ్ ఉంటాయి బట్ బేస్డ్ ఆన్ మై క్యారెక్టర్ దీన్ని బట్టి కూడా ఒక రూపాయి ఎక్కువ ఉంటుంది కంపేర్ చేసుకుంటే ఇంకా ఆర్టిస్ట్ గా అంటారా ఆర్టిస్ట్ గా అనేది ఒక్కొక్క మన దీన్ని బట్టి అంటే లైక్ డిమాండ్ వైసెస్ సప్లైలా ఉంటుంది నాకైతే డీసెంట్ అమౌంట్ ఉంటుంది అండి నాకు ప్రాబ్లమ్ స్టార్టింగ్ లో నేను ఫ్రీగా నా ఫ్రీగా చాలా చేసి ఉంటాం అండి అలాగే చేసాం ఫ్రీగా అనుకోవడం కన్నా నా అవసరం కదండి అది ఆ సినిమాలో ప్రూవ్ చేసుకోవడం మనకు ఆప్షన్ కావాలి వాళ్ళు కూడా ఏంటంటే నాకు ఈ సినిమా ఫ్రీగా చేయాలి ఇలా చెప్పరు ఇలా ఉంది ఒక ప్రాజెక్టు ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ చేయొచ్చు కానీ బడ్జెట్ లేదు పర్లేదు అన్న మంచి రోల్ కదా ఎందుకంటే నాకు వెనకాల బ్యాక్గ్రౌండ్ లేదు నేను ప్రూవ్ చేసుకోవాలి అలా చాలా చేశాను సూపర్ మీ ఎక్కడండి అసలు ఎక్కడ రాజమండ్రి అండి రాజమండ్రి తూర్బాద నుంచి స్లాంగ్ స్టార్ట్ అవుతుంది అందుకే చాలా కంట్రోల్ గా మాట్లాడుతున్నాను అయ్యో ఎందుకు అట్లా అనుకుంటారు ఇప్పుడు వీళ్ళందరూ అంటే ఆలీగారి గోదావరి స్లాంగ్ రాదు ఓకే నాది మాట్లాడుతుంటేనే వచ్చేస్తా ఉంటది కంట్రోల్ చేసుకుంటూ ఉంటా అనమాట మళ్ళీ పర్ఫెక్ట్ గా మాట్లాడాలి అట్లా రాకూడదు అనే టైప్ లో జాగ్రత్త పడతా ఉంటాను ఇప్పుడు ప్రెసెంట్ ఇప్పుడు హైదరాబాద్ షిఫ్ట్ షిఫ్ట్ అండి ఇక్కడికి ఆల్మోస్ట్ లెవెన్ ఇయర్స్ ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి ఇక్కడే ఉన్నా ఓకే అంటే జాబ్ చేసినప్పటి నుంచి ఎంబీఏ అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చాను సో ఇంతకు ముందు ఎక్కడ వర్క్ చేసేవాళ్ళు ఐసిఐసి బ్యాంక్ అండి ఐసీఐసీ సెక్యూరిటీస్ లో వర్క్ చేశాను జీ ట్వంటీ ఫోర్ అవర్స్ అన్న ఛానల్ ఉండేది అందులో వర్క్ చేశాను కొన్నాళ్ళు మార్కెటింగ్ డిపార్ట్మెంట్ అంటే మార్కెటింగ్ అయితే కొంచెం ఇండస్ట్రీకి బయటకు వచ్చే ఆఫీస్ లో సైన్ చేసి బయటకు వచ్చి వర్క్ చేసిన ఫీల్డ్ లో కొంచెం ట్రై చేయొచ్చు అప్పుడు డబ్బింగ్ ఆర్టిస్ట్ గా నేను యానిమేషన్స్ వాటిలు చెప్పేవాడిని నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్ ఒకటి మా జూనియర్స్ జెటెక్స్ వీటిల్లో చెప్పేవాడిని యానిమేషన్స్ కి అప్పుడు కొంచెం ఆ వెసులుబాటు కోసం అని మార్కెటింగ్ లో ఉన్నది అనమాట జోనర్స్ లో అయితే ఆల్మోస్ట్ టచ్ చేశాను అంటే ద రూమ్ అని ఒకటి చేశాను అది చాలా ఎమోషనల్ ఉంటుంది లల్వి ప్రసాద్ వాళ్ళది ఒక వెబ్ ఫిల్మ్ అనమాట అది నిరంజన్ అని అదే అది నాకు గ్రేట్ ఆపర్చునిటీ ఎందుకంటే ఐ డ్రీమ్ వీడియోస్ చేస్తున్నప్పుడు తను కొన్నాళ్ళు ఐ లో వర్క్ చేశాడు డిఓపి దాంట్లో ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్ తర్వాత అతను ఇంత కామెడీ కామెడీ చేస్తున్న నన్ను ఆల్ ఆఫ్ వేసాడని ఒక ఎమోషనల్ క్యారెక్టర్లో దాంట్లో చూపించాడు ది రూమ్ అనే దాంట్లో అది నాకు అసలు కొన్ని బెస్ట్ యాక్టర్ దానికి నామినేట్ అయింది కూడా సూపర్ అది చాలా మంచి ఆపర్చునిటీ అది ఆ టైంలో సో మనము ఎట్లా వచ్చినా ఏదైనా పెద్ద సినిమా చేసినా చేసినా దేనికనే ఒక రూట్ ఉంటుంది అంటే వీళ్ళని చూసి ఇన్స్పిరేషన్ అంటే ఎవరికైనా లేదు పలానా వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఇష్టం అని చెప్దాం అన్నా కూడా ఇక్కడ చిరంజీవి గారు వచ్చేస్తుంది ఆటోమేటిక్గా ఏం చేయలేను అది చిరంజీవి గారు మీరు ఫస్ట్ మూవీ అంటే మీకు బాగా మైండ్ లో గుర్తుండిపోయిన మూవీ మీకు అది ఎగ్జాంపుల్ చెప్తున్నాను హైదరాబాద్ వంచిన వేళ ఎప్పుడైనా మా తాత్గారు వాళ్ళు ఇక్కడ ఉండేవారు మా అమ్మ వాళ్ళ మావ్య అప్పుడు వస్తాం కదా అరే మూతి మీద మేసమున్న జబర్దస్తి గబ్బర్ నిరాని రౌడీ స్టేట్ రౌడీలో డైలాగ్ ఉంటుంది నేను ఊహ తెలియనప్పుడు నాకు చిరంజీవి గారు చార్మినార్ దగ్గర నుంచి నా డైలాగ్ చెప్తారు చిరంజీవి గారు రౌడీ ఉన్నాడు అనుకునే ఉన్నాను సీరియస్లీ నాకు తెలియదు ఇండస్ట్రీ ఏమీ తెలియదు ఆ టైంలో ఆహా తర్వాత చూసి కన్నా ఏంటంటే డ్యాన్స్లో ఆయన ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ గ్రేస్ అది చూసి అంటే నాకు డ్యాన్స్ ఏం రాదు కానీ ఏంటంటే ఆహా ఇలా చేయొచ్చు ఒక గ్రేస్తో కూడా డ్యాన్స్ని తీసుకెళ్ళిపోవచ్చు డ్యాన్స్ చేయకపోయినా కొన్ని చోట్ల ఆ గ్రేస్తో తీసుకెళ్ళిపోవచ్చు ఇలా యాక్ట్ చేయొచ్చు ఇవన్నీ నేర్చుకుంది అయితే నేను నేను అన్ని మూవీస్ చూస్తా అన్ని లాంగ్వేజ్ మూవీస్ చూస్తాను పట్ల చిరంజీవి గారు దాట్ నేను కొంచెం ఈయన మనవడు సొంత అన్న ఈ టైప్ లో ఉంటుంది చాలా మంది ఇన్స్పిరేషన్ అది ఉండిపోతుంది అంటే నెక్స్ట్ బ్రహ్మానందం గారు బ్రహ్మానందం గారు ఒక ఆయన నా శాడ్ మూమెంట్లో నేను యాక్ట్ చేస్తున్నప్పుడు కామెడీ చేసిన ఏ మూమెంట్లోనైనా ఆయన బ్రహ్మానందం గారు నాకు ఇక్కడ ఉంటారు ఇక్కడ ఉండిపోయి నేను చేసినప్పుడు ఎవరైనా కొంచెం అనుకుంటా నేను ఏమైనా కొంచెం అలాంటి ఎక్స్ప్రెషన్ ఇచ్చానా అటగారు ఇచ్చినప్పుడు ఏం డైలాగ్ అది సింపుల్ చెప్తారు ఆయన అది నేను డైలాగ్ చెప్పినప్పుడు రోల్ అయిపోకుండా చెప్పాలి ఆయనలా ట్రై చేయాలి నేను ప్రాక్టీస్ చేసినప్పుడు కూడా అర్థం ముందు ఆయన డైలాగ్ అన్ని ప్రాక్టీస్ చేస్తా సూపర్ సూపర్ ఇంకా వాళ్ళకన్నా ఇన్స్పిరేషన్ ఎవరు ఉంటారు మనకి ఎవరికైనా చాలా మూవీస్ చూస్తాం చాలా క్యారెక్టర్స్ చూస్తాం ఇట్లా చూస్తాం కానీ చూసినప్పుడు అరే నా లైఫ్లో ఒక్కసారైనా సరే ఇట్లాంటి క్యారెక్టర్ నేను చెయ్యాలి సో ఆ క్యారెక్టర్ అంత ఇన్స్పైర్ చేస్తుంటుంది చాలా మంది చాలా క్యారెక్టర్స్ చెప్తుంటారు అట్లా మీ లైఫ్లో ఇలా మూవీలో కానీ ఏదైనా ఒక పర్టికులర్ సీన్లో కానీ అదే ఇలాంటి క్యారెక్టర్ అది కామెడీ అయినా ఎమోషన్ అయినా అలాంటి క్యారెక్టర్ నాకు వస్తే బాగుండు లేదు అలాంటి డ్రీమ్ క్యారెక్టర్ అనేది ఏమి యాజ్ ఆఫ్ నోన్ ఈ క్వశ్చన్ నాకు ఎప్పుడు మనసులో వచ్చినా నేను డ్రీమ్ క్యారెక్టర్ అనుకుంటే అన్నీ చేయాలనుకుంటాం సలార్ సినిమాలో జాన్ వి జాన్ విజయ్ గారు చేసిన క్యారెక్టర్ నిజంగా అది నిజంగా చెప్తున్నానండి ఎండింగ్ చచ్చిపోయే లోపు ఆ క్యారెక్టర్ అలాంటి క్యారెక్టర్ ఒక్కడ చేస్తే సరిపోదాను ఎందుకంటే అది ఆయన చిన్న చిన్న ఎక్స్ప్రెషన్లు ఇస్తారు ఆ సినిమాలో చోట తలనరికినప్పుడు నరికినప్పుడు అంటారు నేను చూసా సార్ ఏంటి ఇలా చేస్తు అరుస్తారు ఆ చోట అంటే ఆయన ఎలా చంపుతావు ఎలా చంపుతాడు నేను చూసారు ఎంటర్ ఇది ఆ ట్రాన్స్ఫర్మేషన్ బావు అది చాలా ఎక్సైట్ అవుతాను అది మేము డబ్బింగ్లో చెప్పినప్పుడు ఇవి చేస్తామండి ఇలాగ అప్ అండ్ డౌన్స్లో వచ్చే క్యారెక్టర్స్ కొన్ని డబ్బింగ్లో చెప్తూ ఉంటాం అప్పుడు అనుకుంటాం అబ్బాయి ఇది నేను చేయాల్సింది ఆ జాన్ విజయ్ గారు మాత్రం నాకు డ్రీమ్ రోల్ అండి అలాంటి రోల్ చేయాలి ఆ స్కోప్ ఉంటుంది అది మా మామూలుగా అసలు జాన్ విజయ గారు మామూలుగా కూడా నేను సార్పట్టు పరంపర మీరు చూస్తే కబాలి కబాలి కానీ చూసి నేను అనుకుంటా అందులో ఒక డాడీ క్యారెక్టర్ చేస్తాను సార్పట్టు పరంపరలో ఇంగ్లీష్ మాట్లాడుతూ మధ్యలో వేరియేషన్ ఇస్తూ ఉంటారు ఆర్య గారితో మాట్లాడినప్పుడు కూడా డబ్బింగ్ ఆర్టిస్ట్ చెప్తారు ఆయన డబ్బింగ్ ఎలా చెప్పుకుంటారు ఆయన యాక్ట్ చేసినప్పుడు ఒకవేళ ఈ హెచ్ ఉంటే ఆ వేరియేషన్ ఎలా తీసుకొస్తారు అది నేను అరౌండ్ నేను సార్పట్టు పరంపర ఆయన సినిమా ఆయన కోసం ఏడు నిమిషాలు చూసుంటా మీకు తెలుసో లేదా ఆయన మహేష్ బాబు గారు క్లాస్మేట్ అవునా ఓకే ఓకే సో నేను కూడా షాక్ అయ్యాను రీసెంట్ గా ఒక మూవీ ఇంటర్వ్యూ చేశామన్న మన కిరవాణి గారి వాళ్ళ అబ్బాయి ఒక మూవీ చేసాం అనమాట సో చేసినప్పుడు ఆ ఇంటర్వ్యూలో విని నేను షాక్ అయ్యాను సార్ మీరు మహేష్ గారి బాబు గారి వాళ్ళ క్లాస్మేట్ నిజంగా అంటే యా రియల్లీ మేము ఇద్దరం క్లాస్మేట్స్ అని చెప్పారు ఆయన సో బయట కూడా చాలా జెన్యున్ చాలా అసలుకి ఎంత బాగుంటారంటే అసలు ఎనర్జీ ఆయన ఉంటే అంత పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది అంటే ఒకటండి ఎలా ఉంటుందంటే వాళ్ళు వాళ్ళు మామూలుగానే ఉంటారండి మనకి తీసేసుకోవడానికి చాలా స్కోప్ ఉంటుంది నేను కలపం వన్ చేశారు ఆయన ఫస్ట్ బామా కలపంలో ప్రియమణ గారి తర్వాత ఆ వన్లో ఆయన ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తారు మీరు బామా కలాపం కట్ చేయి అనగానే నాకు అది తర్వాత తెలిసింది కట్ చేయి కాల్ కాల్ కదా ఫోన్ కట్ చేయి ఫోన్ కట్ చేయండి అంటే కాల్ కట్ చేయండి ఆయన కట్ చేయ ఆ సీన్ జరుగుద్ది కదా తర్వాత నాకు ఆయన ఆ సీన్ అక్కడ ఆయన ఓన్ ఇంప్రూవేషన్ తెలిసింది అప్పుడు అనుకున్నా అబ్బా అలాంటి ఆయనతో ఒక సీన్ పడితే బాగుంది నేను చేశానండి నేను ప్రౌడ్లీ సేద నేసర్ గారితో చేశా తని కల్లి బర్ని గారితో చేశాను ఈవెన్ రావు రమేష్ గారితో చేసా సత్యరాజ్ గారితో హైపర్ సినిమాలో వాళ్ళు చూస్తే ఏంటంటే అండి నాకు సలార్ తర్వాత ప్లస్ వీళ్ళతో చేసిన దాంట్లో అబ్జర్వ్ చేసింది ఏంటంటే ద క్యారెక్టర్ ఉంటారు వాళ్ళు ఓకే వాళ్ళు మిగతా మీతో మాట్లాడతారు హాయ్ మా ఎలా ఉన్నావు అన్నీ మాట్లాడతారు కానీ షార్ట్ టైంలో వాళ్ళు ఇంటు ద క్యారెక్టర్ అలా స్విచ్ ఆన్ అయిపోతారు అది నేను అబ్జర్వ్ చేశాను ఓకే అంటే నేను ఇప్పుడు ఇంటితో క్యారెక్టర్లో ఇమీడియట్ వెళ్ళి అంత మెచ్యూరిటీ లేదు నాకు ఐక్సెప్ట్ దా బట్ అబ్జర్వ్ చేస్తే డెఫినెట్గా ఒక టెన్ పర్సెంట్ ఆ రిఫ్లెక్షన్స్ పడతాయి మనకి అనేది ఒక వెయిట్ చేస్తున్నానండి మంచిది పెడితే అసలు ఆల్రెడీ ఇప్పుడు స్టార్టింగ్ మీన్ మంచి స్టెప్ వేసారు డెఫినెట్ గా ఇప్పుడు నెక్స్ట్ వస్తూ ఉంటుంది ఆల్రెడీ అసలు చూడకుండా తెలియకుండా అయితే కాదు టూ మినిట్స్ క్యారెక్టర్ అవనండి వన్ మినిట్ అవ్వనండి ఏదైనా సరే ఒక చిన్న సినిమా పెద్ద సినిమాలో అన్నింటిలో మ్యాక్స్ కవర్ చేశారు మీరు ఆ పర్టికులర్ మూమెంట్ లో పర్టికులర్ సిచ్యువేషన్ లో నేచర్ మనని ఆ డైరెక్టర్ కి సరిపోతాడు అనిపించాలి అది అనిపించేదాకానే తర్వాత ఏంటంటే వాళ్ళు డెఫినెట్గా మనతో చేయించుకుంటారు నేను వాళ్ళకి బెండ్ అయిపోయి ఉంటాను మీరు ఇష్టం మీరు అంటే అలా అన్ని టైప్లోనే ఉంటాను ఎందుకంటే నాకు నేను బయటికి రావాలి కదా మొదటి నేను ఆఫర్లు రావాలి పెద్ద ఆర్టిస్ట్ అని దానికన్నా యాక్టింగ్లో ఉన్న ఆ ప్యాషన్ ఎంజాయ్ చేయాలనేది ఉంటుంది అండ్ సెకండ్ పార్ట్ అనేది ఇంకా మీకు దానిలో ఐ మీన్ క్యారీ అవుతారా లేదా తెలియదు నాకు తెలియదు అండి వస్తే మాత్రం అదృష్టం అంతే ఇంకా ఎందుకంటే అలాంటి టీంతో వర్క్ చేయడం అనేది చిన్న విషయం కాదు కదా అలాంటివంటే మన దగ్గర అలాంటి మన దగ్గర అలాంటి కాస్ట్ అండ్ గా క్రూ కానీ డైరెక్టర్స్ కానీ చాలా మంది ఉన్నారు పర్టికులర్గా ప్రశాంత్ గారి దగ్గర ఏంటంటే అంత కూల్ ఎన్విరాన్మెంట్ నేను ఎప్పుడు చూడలేదు ఎందుకంటే మన దగ్గర అంత పెద్ద సినిమాలు నేను ఎప్పుడు చేయలేదు కదా నేను చేసిన సినిమాల్లో అంత పాన్ ఇండియా బేస్ మూవీ ఫస్ట్ ఫిల్మ్ ఇది ఒక రకంగా అలాంటి అట్మాస్ఫియర్ లో మళ్ళీ చేయడం అనేది లక్ అంతే అది లేదు సీన్ ఏంటంటే రామ్ గారు గాని బాబీసింహ గారు బాబీసింహ గారికి నేను హార్డ్ కోర్ ఫ్యాన్ కానీ సెట్ లో మాట్లాడలేకపోయాను అది నేను చెప్పలేకపోయాను ఎక్స్ప్రెస్ చేయలేకపోయాను బట్ ఆయనకి చాలా ఇష్టం ఆయన అది ఒక మూవీ పేరు వదిలేండి ఆయన తమిళ్లో చేసిన మూవీ తెలుగులో ఆ క్యారెక్టర్ నేను చేయాల్సింది మిస్ అయింది అది నేను సంబేర్ వాళ్ళకి ఎందుకు నేను అంత పర్ఫెక్ట్ అనిపించలేదు మిస్ అయింది నాకు ఫస్ట్ ఓకే అన్నగా తర్వాత మిస్ అయింది అప్పుడు నాకు బాబీసింహ గారు సార్ నేను ఇలాగా మీ చాలా సినిమాలు చూసానని చెప్దాం అనుకున్నా ఆ సిచ్యువేషన్ లో కుదరలే కానీ చనిపోయేటప్పుడు ఏడ్చే సీన్ ఉంటుంది కదా అక్కడ నాకు మొత్తం అందరు ఎంఎస్ చౌదరి గారితో ఉన్నానండి ఆయన కూడా ఆ కాంబినేషన్ ముందు కూడా ఉంటాను బట్ ఆయనతో కూడా స్క్రీన్ చేసేసిన అదృష్టం వచ్చింది రకంగా గారు కూడా మామూలుగా కాదు యాక్టర్స్ మన తెలుగులో ఉన్న టాప్ యాక్టర్స్ తీసుకుంటే కానీ ఇప్పటికీ కూడా బ్రహ్మాజీ గారు ఇంకా ఆయన ఇంకా చేయగలరు అరవింద్ సమేత చూసారుగా మీరు బా ఏంటి పర్ఫార్మెన్స్ అనిపిస్తుంది బెస్ట్ యాక్టర్స్ అండి వాళ్ళందరితో కూడా వాళ్ళు చేసిన సీన్ లో నేను ఉండడం అనేది నాకు అసలు బ్రహ్మాజీ గారికి ఒక డిఫరెంట్ అనమాట ఆయనతో మామూలుగా బయట చాలా మూవీస్ లో వాళ్ళ అబ్బాయి స్లమ్ డాగ్లో కానీ ఇట్లా మేము అన్నీ మేము చేసాం మాట్లాడుతుంటాం కానీ నాకు యాక్టర్ పరంగా నాకు అనిపించేది బ్రహ్మాజీ గారు లాగా ఇమిటేట్ చేస్తూ ఇంకోటి చేయలేరేమో ఎందుకంటే ఆయన మన అరవింద్ సమేతంగా చూస్తే గనక అసలు దాంట్లో ఎట్లా చేస్తారు అన్న ఇట్లా అంటున్నారు అంటున్నా అది అని చెప్పి కొమరంపూలి చూసారా మీరు కొమరంపూలిలో ఒక సీన్ ఉంటుంది మొత్తం ఇదంతా తీసుకొని చెప్తారు అంటే ఒక ప్లెడ్జ్ టైప్ లో చెప్పి అది వెనకాల చెప్పమంటే నేను నా దేశానికి ఇలా చేస్తాను చెప్తుంటే అదే ఏంట్రా ఇది సినిమా గానీ నేను నాకు ఇవన్నీ మాక్సిమం నేను షూట్ లేకపోతే ఇంట్లోనే ఉంటానండి వాయిసెస్ ప్రాక్టీస్ ఉండదండి బట్ యాక్టింగ్ మాత్రం ఇంట్లో అర్థం ఉంటుంది నా ప్రాపర్టీ అంటే నా లైఫ్ లో అదే అనమాట నేను కొనుక్కున్న అర్థం అది కీప్ ఆన్ చేస్తూ ఉంటా అంటే నాకు సెట్ అవుతుందా సెట్ అవ్వలేదా పక్కన పెట్టండి నేను చేస్తూ ఉంటాను ప్రాక్టీస్ చేస్తూ ఉంటా చెప్పలేం కదండి ఏ టైంలో ఇప్పుడు నేను అన్ని కామెడీ క్యారెక్టర్స్ మాక్సిమం చేశాను సలార్లో ఈ కామెడీనే ఇంకొక యాంగిల్లో నెగటివ్ వేలో చూపించారు నన్ను అలా నాకు ఏదైనా అవకాశం వస్తే నేను అలర్ట్ గా ఉండాలి కదా ఆ విధంగా అనమాట సో ఆల్ ది బెస్ట్ ఇంకా డెఫినెట్లీ ఇంకా బెటర్ ప్రాజెక్ట్స్ రావాలి అండ్ టూలో కూడా ఉంటే ఇంకా హ్యాపీ మీరు ఇంకా మాకు అనిపించింది ఆ షార్ట్ ఇంకొంచెం ఉన్నా కానీ ఆ ఇష్యూని ఇంకొంచెం పెద్ద చేయడానికి ఇంకొంచెం బాగు ఉంటే బాగుండేది అనిపించింది ప్రొలాంగ్ అక్కడ అంటే ఒకటే అండి ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే నేను లాస్ట్ టైం చెప్పాను ప్రభాస్ గారు కన్నా ప్రశాంత్ గారు కన్నా అందరికన్నా ప్రశాంత్ గారు మైండ్లో నాకు కథే పెద్దది అందులోనే పార్ట్ అవ్వాలి సలా టూలో కూడా నాకు నాకు మళ్ళీ అవకాశం వచ్చేసి నలభై రోజుల యాభై రోజులు పడిపోతుంది అనే ఆశ లేదు ఆ కథలో ఇంపార్టెన్స్ నా క్యారెక్టర్కి ఉంది అంటే అదే నలక్కు ఎందుకంటే ఉంది అంటే వాళ్ళు డెఫినెట్ గా ఎలాగోలాగా నన్ను లైక్ మంచి ట్రీట్మెంట్ ఇస్తారు క్యారెక్టర్ వైజ్ నన్ను పెంచుతారు నేను వాళ్ళకి ఓబే ఉంటాను కాబట్టి సో ఆపర్చునిటీ రావడం అనేది గాడ్స్ అంటే మీకు ఫస్ట్ శాలరీ ఇట్లా ఏదైనా ఒక మెమరీ అనేది ఉంటుంది కదా మీకు డబ్బింగ్ లో వచ్చిందా ఫస్ట్ అమౌంట్ మీకు దీనిలో వచ్చిందా రేపు డబ్బింగ్లో కన్విన్స్ చేయండి నేను ఆల్మోస్ట్ యానిమేషన్స్ చెప్పినప్పుడు డే సాయంత్రం సాయంత్రా వంద రూపాయలు ఇచ్చారు కన్విన్స్ వంద రూపాయలు ఇచ్చారు అంటే వాళ్ళ బడ్జెట్స్ కూడా కొత్త నాకు ఎందుకు ఇవ్వాలండి నాకు ఎందుకు ఇవ్వాలి సో ఆఫీస్లో అవకాశం కూడా అది యాక్టింగ్ సైడ్ వచ్చేది ఫస్ట్ నాలుగు వందలండి ఫస్ట్ ఖర్చు లేదు అంటే ఆ ఫోర్ హండ్రెడ్ నేను దాచుకోలేదు కానీ నాకే ఖర్చు పెట్టా అంటే నా ఫేస్ మేకప్ కానీ ఇలా వాటికే ఖర్చు పెట్టా డబ్బులు అది బాగా సూపర్ సూపర్ అండి ఆల్ ది బెస్ట్ అండ్ ఇంకా మంచి మంచి ప్రాజెక్ట్స్ చేయాలి మళ్ళీ ఇట్లా ఇంకా సలా టూలో ఉన్నప్పుడు కూడా మళ్ళీ మాకు రావాలి ఇంటర్వ్యూ అది మేము మళ్ళీ ఇంకొకసారి ఇంటర్వ్యూ పిలిచి ఇంటర్వ్యూ చేయాలి బెస్ట్ క్యారెక్టర్ రావాలి ఆల్ సో చూసారు కదండి ఇది రాకేష్ గారు అయితే ఫుల్ చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నారు సో ఇంకా మరికొంతమంది యాక్టర్స్ మీ ముందు తీసుకొస్తూనే ఉంటుంది సుమన్ టీవీ చూస్తూనే ఉండే నేను మీ ఉమ్మా